క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు సాయంత్రం ప్రతి మనిషి భూమి మీద చేసే ప్రమాణాలు, దానిని మన భాషలో ఒట్టు అంటాం. దానికి సంబంధించిన మంచి వివరణ బైబిల్ నుంచి మీకు అందించాలి అనుకుంటున్నాను. ఎందుకంటే మనిషి సహజంగా ఈ ప్రమాణాన్ని చేసేది తనపైన నమ్మకాన్ని కలిగించుకోవడానికి. ఎదుటివారు తనను నమ్మలేరు అనే ఒక భావన కలిగినప్పుడు, అపనమ్మిక కలిగినప్పుడు వాడే విధానమే ప్రమాణం. అంటే ప్రమాణం చేసిన వారు అంతా నిజం చెబుతారు. అందుకే మన చట్టంలో కూడా వారి నమ్మకాలను బట్టి, వారి ప్రామాణిక గ్రంథాలపైన మొట్టమొదటిగా ఏ సాక్షినైనా సరే పరీక్షించేటప్పుడు మొట్టమొదటిసారిగా న్యాయ వ్యవస్థలో వారితో ప్రమాణం చేయిస్తారు. ఇలా ప్రతి సందర్భాల్లో ప్రమాణాలు అనేవి మనకు తెలుసు. ఇక ఈ దేశాన్ని బట్టి స్వాతంత్ర దినోత్సవం, దేశానికి మేలు చేయడానికి ఎందరో నాయకులుగా అధిష్టానంలో అధికారాన్ని చేపట్టి అధిరోహించిన వాళ్ళు మొదటిసారిగా చేపట్టేది ప్రమాణాలే. ఎందుకంటే ప్రజల కోసం వాళ్ళు బ్రతకాలి అని, ప్రజలకు మేలు చేసేవారుగా ఉండాలి అని. మరి రాష్ట్రకు సంబంధించిన వాళ్ళైతే గవర్నర్ ద్వారా, దేశానికి సంబంధించిన వాళ్ళైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రమాణ స్వీకారం చేసి, మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రులు కానివ్వండి, కేంద్ర మంత్రులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రమాణాలు చేయటం అనేది మనకు తెలుసు. ప్రతి మనిషికి ప్రమాణం అనేది ఒక ప్రామాణికంగా మారిన ఈ సందర్భంలో ప్రమాణం లేదా ఒట్టు వేయడంలో వెనక దాగి ఉన్న గుట్టు రహస్యం. చాలా ఈజీగా మనిషి ఒట్టు వేయడానికి ముందుకు వస్తాడు. ప్రతి చిన్నదానికి, ప్రతి అబద్ధాన్ని నిజం చేయడానికి వాడేదే ప్రమాణం, ఒట్టు. గాడ్ ప్రామిస్ లేదా ప్రామిస్, ఈ పదాన్ని బహుగా మనుషులు వాడుతూ ఉంటారు. నిజానికి ఆ మాట వాడేటప్పుడు ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో అన్న భయం మనుషులకు లేదండి. ఎందుకంటే దేవుడు ప్రతి మాటను రికార్డ్, మీకు తెలుసో తెలీదో, ఇద్దరు న్యాయవాదుల మధ్య న్యాయమూర్తి ఉండి ఇద్దరు ఒక కేసుకు సంబంధించిన వాదనలు, వాదోపవాదనలు జరుగుతున్నప్పుడు దాన్ని రికార్డ్ చేసి ఒక అసిస్టెంట్ ఉంటాడు. ప్రతి మాట రికార్డ్ అవుతుంటుంది. కొన్ని సందర్భాల్లో కెమెరా రికార్డింగ్ అవుతుంటుంది. కొన్ని న్యాయస్థానాల్లో అయితే పలికిన ప్రతి మాట అక్షర రూపంలో లిఖించబడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మ్యాజిస్ట్రేటే డిక్టేట్ చేస్తుంటాడు. కొన్ని సందర్భాల్లో విన్నది యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు రాస్తూ ఉంటారు. అంటే అనబడిన ప్రతి మాట తరువాత ఎక్కడ నేను అనలేదు అని ఒకవేళ మనిషి తప్పించుకునే స్వభావం కలిగిన వాడుగా వాడు బయటపడతాడేమో అన్న భయంతో వాడు పలికే ప్రతి మాటను కూడా రికార్డ్ చేసి భద్రపరుస్తారు. ఏమండి, దేవుడు కూడా మనుషుల విషయంలో ప్రతిదానిని గమనిస్తున్నాడు అని ఇంతవరకు మీరు విన్నారు. ప్రతిదానిని భద్రపరుస్తాడు అనే సంగతి కూడా మీకు తెలుసు. ఇద్దరు ఒకరితోనొకరు మాట్లాడుచుండగా ఆయన వింటాడు, ఆలకిస్తాడని తెలుసు. తన గ్రంథంలో వారికి జ్ఞాపకార్థంగా వ్రాసుకుంటాడని కూడా మీకు తెలుసు. అంటే వ్రాయబడి ప్రతి మాట మీ నోటి వెంబడి వచ్చిన మాట. మాట విషయంలో ఎంత తీక్షణంగా ఉంటాడో అన్నది ప్రపంచం పెద్దగా పట్టించుకోదు, వదిలేండి. ఎందుకంటే వాళ్ళకి దేవుడు అంటే భయం లేదు. దేవుని భయాన్ని చెప్పేవాళ్ళు లేరు వాళ్ళకి. వారికి నచ్చినట్లుగా వాళ్ళు జీవిస్తారు. తాము చేసుకున్న చట్టాలే వేదాలు అనుకుంటారు. తాము చేసుకున్నవి గొప్పవి అని వాళ్ళు భావిస్తూ ఉంటారు. కానీ చనిపోయిన తర్వాత ప్రతి మనిషి సుప్రీం దేవాది దేవుడైన ఆయన న్యాయ వ్యవస్థలో, ఆయన న్యాయ పీఠం ముందు నిలవాలి అన్న విషయం వాళ్ళకి తెలీదు. అర్థమవుతుంది ఎప్పుడు? కన్ను మూసాక. కనుక మాట విషయంలో దేవుడు ఎంత పట్టింపు కలిగి ఉంటాడో, మాటల ధోరణిలో ఆయన ఎంత జాగ్రత్తగా ప్రతిదాన్ని రాయిస్తాడో, భద్రపరుస్తాడో అన్నది, ఒక మనిషే భద్రపరుస్తున్నప్పుడు దేవుడు భద్రపరచడా? అవునండి, భద్రపరుస్తాడు.
ప్రతిదాన్ని ఎవిడెన్స్గా ఆయన దాచుకుంటాడు. మీరు చేసే క్రియలను ఆయన రికార్డ్ చేస్తున్నారండి. ఈరోజున్న ఆధునిక టెక్నాలజీని మనం ఆలోచిస్తే ఈరోజున్న మరి కెమెరాస్, సిసి కెమెరాస్ అంటారు. అంటే ప్రతి చోట ఒక సిగ్నల్ దగ్గర కానివ్వండి, మాల్స్లో కానివ్వండి, ఏమండి ఇళ్లలో కానివ్వండి, ఇవన్నీ ఎందుకు దాన్ని బిగిస్తున్నారు, ఇన్స్టాల్ చేస్తున్నారు అంటే జరిగే ప్రతి సందర్భం అది రికార్డ్ అవుతూ ఉంటుంది. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళుతున్నారు, సంఘ విరుద్ధమైన చర్యలు ఏమైనా జరుగుతున్నాయా, రేపొద్దున ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరి వలన జరిగింది, దేని వలన జరిగింది అన్న విచారణలో ఉపయోగపడే విధంగా వీటన్నిటిని రికార్డ్ చేస్తుంటారు. ప్రపంచ దేశాలలో మరి ఇంగ్లండ్, లండన్, గ్రేట్ బ్రిటన్ ప్రపంచాన్ని పరిపాలించిన వాళ్ళు మీకు తెలుసు. ఒక్కసారి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి సిటీలోనికి ప్రవేశించిన తరువాత మీరు ఏ మూలక వెళ్ళినా ప్రపంచంలో లండన్ దేశంలో ఉన్నన్ని కెమెరాస్ ఎక్కడ లేవండి. అంటే ప్రతి సందులో నీవు, అంటే ఒకవేళ బయటికి ఇంటిలో నుంచి బయటను అడుగు పెట్టావు అంటే నీ ప్రతి చర్య గమనించబడుతుంటుంది. మనిషే తన భద్రత కోసం ఇంత జాగ్రత్తగా ప్రతి మనిషిని స్కాన్ చేస్తూ రికార్డ్ చేస్తూ భద్రపరుస్తున్నప్పుడు దేవుడు భద్రపరచడనుకుంటారా? అవునండి, ఖచ్చితంగా ఆయన భద్రపరుస్తాడు. మీ క్రియలు, మీ చర్యలన్నిటినీ అనే మాట మనకు తెలుసు. అదేం కాదు, అది కంప్లీట్గా మీ టోటల్ రికార్డింగ్ అంటారు దాన్ని. 139వ కీర్తనలో చాలా సందర్భాల్లో మనం చదువుకున్నాం. 3వ వచనంలో అంటాడు అక్కడ, నా చర్యలన్నింటినీ అన్నాడు, అన్నీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. అంటే మనిషిడి చేసే ప్రతి క్రియ చర్య అంటారు దాన్ని. దాన్ని దేవుడు భద్రపరుస్తున్నాడు. ఇక వాయిస్, ఇది వీడియో అయితే ఇది ఆడియో. ప్రతి మాటను భద్రపరుస్తున్నాడు ఆయన. నీ మాటలన్నీ కూడా ఆయన, ఇదిగోండి ఇగో ఈ ప్రకృతిలోనే, ఈ పంచభూతాల్లోనే భద్రం చేయబడ్డాయి. ఎందుకంటే మన మొబైల్స్లోకి వచ్చే మాటలు ఎలా వస్తున్నాయి? త్రూ ఎయిర్ కదా. ఈరోజు ఈ టెక్నాలజీ ద్వారా మనం ఉపయోగిస్తున్న ఈ మొబైల్ ఫోన్స్ ద్వారా మనం వింటున్న ప్రతి స్వరం ఎలా ప్రయాణం అవుతుంది? ఈ గాలి ద్వారానే. అంటే మనిషే గాలి ద్వారా మాటలను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతాన్ని పంపగలుగుతున్నాడు. అంటే అవి ప్రయాణం చేస్తున్నాయనే కదా, గాలిలో ఉంటున్నాయనే కదా. దేవుడు వాటన్నిటినీ భద్రపరిచాడు. అందుకే జ్ఞాపకార్థంగా వ్రాస్తున్నాను అంటాడు ఆయన మలాకి గ్రంథంలో 3వ అధ్యాయంలో 16వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. భయభక్తులు కలిగిన వారు ఒకరితోనొకరు మాట్లాడుచుండగ ఆడియో, ఇందాటి చర్యలు అనేది వీడియో. మాట్లాడుతున్నప్పుడు అట అవన్నీ ఏం చేయబడుతున్నాయి? యెహోవా చెవి యొగ్గి ఆలకిస్తాడు ఆయన, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా గ్రంథం. చూసారా, అంత రికార్డెడ్. అంటే ఇప్పుడు మాటల విషయంలో దేవుడు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు అన్నది ఆలోచించాలి. ఇక మాట ఇవ్వటం అంటారు, ఒట్టు పెట్టడం అంటారు, ప్రమాణం చేయటం అంటారు. అంటే ఇది కేవలం శబ్దము ద్వారా, నోటి ద్వారా చేసేది. మనసులో ఏమున్నా చేయించే ప్రమాణానికి నువ్వు బద్ధుడు కావాలి అనే ఉద్దేశంతోనే ఈ ప్రమాణాలు నువ్వు చేయిస్తుంటారండి. బడికి వెళ్ళేటప్పుడు మనం చేసేది ప్రతిజ్ఞ, అది ప్రమాణమే. ఏమని చిన్నప్పుడు భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా నా సోదర సోదరిమణులు, భారతదేశం నా మాతృభూమి, చిన్నప్పుడు ప్లెడ్జ్ మనం చేస్తాం. కానీ చేస్తాం, కానీ ఆ ప్రమాణాన్ని అందరూ నిలబెట్టుకుంటున్నారు? అందరూ నా సోదర సోదరీమణులు అని చెప్పిన వాడు కులాల పేరట కొట్టుకుంటాడు, అధికారాల పేరట ఒకరినొకడు చంపుకుంటాడు. నీ సోదరుని ఎందుకు రా చంపుతున్నావు? అందరూ సమానులైనప్పుడు, అందరూ నీ సోదరులు సోదరీమణులైనప్పుడు ఎందుకు వాడిని దోచుకోవాలి అనుకుంటున్నావు? ఒకే కుటుంబంగా నువ్వు ఉన్నాను అని దేశంలో ఒక ప్రతిజ్ఞ చేసి ప్రమాణం చేసినప్పుడు ఆ ప్రమాణాన్ని ఎందరు గౌరవిస్తున్నారు? ప్రజల కొరకు నాయకులుగా ఎన్నుకొనబడి, ప్రజల చేత ఎన్నుకొనబడి, ప్రజల కొరకు పని చేయవలసిన నాయకులైన వారు ప్రమాణాలు చేసి ఎందరు ప్రమాణాల ప్రకారంగా జీవించగలుగుతున్నారు? నిజంగా వాళ్ళు చేసిన ప్రమాణాలు, స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళ జరిగిన ఈ భారతదేశ చరిత్రలో ప్రమాణాలు చేసి స్వీకారం, ప్రమాణ స్వీకారంలో ఎందరో మంత్రులు చేశారు. అది రాష్ట్ర మంత్రులు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు. కానీ దేశానికి ఒరిగినది ఏంటి చెప్పండి?
ఈరోజు దేశంలో పేదరికం తుడిచిపెట్టుకు పోలేదు. వ్యవస్థలో ఉన్న స్వార్థపర లంచగొండితనం పోలేదు. అధికారులే వక్ర మార్గాన నడుస్తూ ప్రజల యొక్క ధనమాన ప్రాణాలను దోచుకుంటున్న సందర్భాలు మనకు తెలుసు. అవే స్కామ్స్ ఈ దేశంలో జరిగినవి. అలా దోచుకున్న వాళ్ళు ఎవరో కాదండి, బడా నాయకులు, వైట్ కాలర్ స్కామ్స్ అంటారు దాన్ని. మరి వీళ్ళంతా ప్రమాణాలు చేసిన వాళ్ళే. ఆ ప్రమాణాలు దేశం మర్చిపోయింది, దేశ ప్రజలు మర్చిపోయారు, దేశ చట్టాలు మర్చిపోయాయి, రాజ్యాంగాలు మర్చిపోయాయి. కానీ మరవలేని వాడు ఒకే ఒకడున్నాడు, ఆయనే దేవుడు. నువ్వు చేసే ప్రతి ప్రమాణం, ప్రతి ఒట్టు, ప్రతి ప్రతిజ్ఞ అన్నిటినీ గమనిస్తున్నాడు. అది ఇంటి వారికి చేస్తావో, లేదంటే నీ రాష్ట్ర ప్రజలకు చేస్తావో, లేదంటే నీ సంఘ సభ్యులకు నువ్వు చేస్తావో, నువ్వెవరికైనా చెయ్యి. నువ్వు చేసిన ప్రతి ప్రమాణం, ఆ ప్రమాణం విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో, నిజంగా ప్రమాణం చేసిన తర్వాత ఎలా ఉంటాడో ఒకసారి మన తండ్రిని చూద్దామా? ఆయన నుంచి కదా మనం పుట్టాం. ప్రమాణం విషయంలో ఎంత నిక్కచ్చిగా ఉన్నాడు అన్నది కొన్ని మాటలు మనం బైబిల్ నుంచి చదువుకుందాం. సంఖ్యాకాండం, మొదటిగా సంఖ్యాకాండం 23:19 చూడండి ప్రియులారా. సంఖ్యాకాండం 23:19, దేవుడు అబద్ధమాడాడు, అవునని చెప్పి కాదన్నవాడు కాడు. ఆయన మానవుడు కాడు, మనిష, అబద్ధం ఆడుతాడు, అబద్ధికుడు మనిషి. కానీ దేవుడు అలాంటి వాడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పిన తరువాత చేయకుండునా, మాట ఇచ్చి స్థాపింపకుండునా. మాట ఇచ్చాడు అంటే మాటను నెరవేర్చుకునేవాడు. అదండి ఆయన మాటకున్న విలువ, ఆయన ఇచ్చిన మాట పైన ఆయనకున్న నమ్మకం. మాటిచ్చాడు అంటే నెరవేరుస్తాడు. ఎందరో ఎన్నో మాటలు ఇచ్చారు. ఇదిగోండి మన భారతీయ జనతా పార్టీ, మమ్మల్ని భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ప్రతి భారతీయుడి అకౌంట్లో లక్షలు వేస్తానన్నారు. ఎక్కడివి అబద్ధ ప్రమాణం? మరలా అంత ఎర్రకోట మీద జెండా ఎగరవేయటం, తెల్లటి కపోతాలను, శాంతి పావురాలను ఎగరవేయటం, దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగం, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ప్రజలకు మీరు చేసిన ప్రమాణాలు ఏవి? ప్రజలకు చేస్తానన్న మీ ప్రమాణాలు ఏవి? అప్రమాణాలుగా మారిపోయే అవన్నీ. అప్పుడప్పుడు ప్రజలకు గుర్తొచ్చి అడుగుతూ ఉంటారు, ఏమయ్యా అధికారంలో ఉన్న వాళ్ళని అడిగితే నోరు నొక్కేరు? ఏమండి అధికార బలంతో ఉన్నవాళ్ళు నువ్వేమని ఎదిరించి మాట్లాడగలవా? నీ మీద కేసులు బనాయిస్తారు, నిన్ను జైళ్ళకు పంపుతారు. ఏమండి నీ మీద ద్రోహ చర్యకు సంబంధించి భయంకర అట్రాసిటీ యాక్ట్స్తో పాటు నీ మీద క్రిమినల్ కేసులు బనాయిస్తారు. అది వాళ్ళు చేసేది. వాళ్ళు ఇచ్చిన మాటలు నెరవేర్చుకోకపోగా ఎదురు ఆడి అడిగినందుకు నువ్వు నేరస్తుడుగా మారుతావు. వాళ్ళలాగా నిలబెట్టుకోలేరు. నిలబెట్టుకోలేనప్పుడు మాట ఇవ్వకూడదు. నిజానికి మన తండ్రి ఎలాంటి వాడంటే, ఆయన ఎలాంటి వాడు చెబుతున్నాడు చూడండి. కీర్తనల గ్రంథం 146 కీర్తనలోని 6వ వచనం, 146 కీర్తనలోని 6వ మాట ఏమంటున్నాడు చూడండి. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలో సర్వమును సృజించిన క్రియేటర్ ఆయన. ఆయన ఎన్నడు ఎన్నడు మాట తప్పనివాడు. మాట తప్పడటండి, ఎంత మాట మీద నిలబడే నిక్కచ్చి అయిన వ్యక్తి అండి, శక్తి ఆయన. చూసారా మన తండ్రి ఎలాంటి వాడు? సర్వలోకాన్ని కలుగు చేసిన ఆయనట, ఎన్నడును, నెవర్ ఎవర్ మాట తప్పనివాడు. ఒక్కసారి మాట ఇచ్చాడా, మాటకు కట్టుబడేవాడు, ఇచ్చిన మాటను నెరవేర్చే సర్వసమర్థుడు. చేయలేనప్పుడు మాట ఇవ్వడు, ఆయన ఇవ్వడు. అలాంటి క్యారెక్టర్ కలిగిన వాడండి ఆయన. హెజ్కేలు గ్రంథం, ఇది మీ తండ్రి స్వభావం. మాట విషయంలో దేవుడు ఎంత పర్టికులర్గా ఉన్నాడో, ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడో, ఎంత ఖచ్చితంగా ఉన్నాడో అన్నది మీరు తెలుసుకోవాలి. లోకానికి అర్థం కాదులేండి. వాళ్ళు ఎలాగ ఎన్ని మాటలైనా ఇస్తారు, ఎన్ని అబద్ధాలైనా మాట్లాడతారు, ఎన్నిసార్లైనా తప్పిపోతారు, సిగ్గు లేని వాళ్ళు. కానీ దేవుడిని నమ్ముకొని ఆయన తండ్రిగా కలిగిన మనం అలాంటి విషయాల్లో ఎంత శ్రద్ధ కలిగి ఉండాలో దేవుడు ఇక్కడ చెబుతున్నాడు. హెచ్కేలు గ్రంథం 24:14 వచనం, హెచ్కేలు గ్రంథం 24:14, యెహోవా నేను, యెహోవానైనా నేను మాటిచ్చిన ప్రమాణం చేశాను, నేను అది జరిగి తీరుతుంది, నేనే నెరవేర్చెదను, మాటిచ్చి వెనుక తీసేవాడును కాను.
వెనుక తీయను కనికరింపను సంతాప పడను నీ ప్రవర్తన బట్టి నీ క్రియలను బట్టి నీకు శిక్ష విధింపబడును. ఇది యెహోవా వాక్కు. ఒకసారి కమిట్ అయితే ఎవడో అంటాడండి పనికిమాలిన వాడు. ఎవడ మాట వింటాడో వాడి మాట వింటాడో మనకు వద్దు. ఒకసారి నువ్వు కమిట్ అయితే ఆ కమిట్మెంట్ అంటారు దాన్ని. ఆ కమిట్మెంట్కి కట్టుబడి ఉన్నావా? నువ్విచ్చిన మాటకు కట్టుబడి ఉన్నావా? దేవుని విషయంలో కానీ మనుషుల విషయంలో కానీ నువ్వు ఎలాంటి మాటలు తొందరపడి మాట్లాడుతున్నావు, నోరు జారుతున్నావు? శ్రద్ధగా నోరును కాపాడుకో. అక్షరాలు ఉన్నాయి కదా, శబ్దం వస్తుంది కదా, ఏది పడితే అది మాట్లాడచ్చు కదా అని తొందరపడి మాట్లాడుతున్నావా? ఏది పడితే అది తొందరపడి మాట్లాడుతున్నావు. మాట్లాడే ప్రతి మాటకు లెక్క ఒప్ప చెప్పాలి అన్నాడు. మనుష్యుడు పలికే అంటాడు ఎఫ్సీలకు రాసిన పత్రిక చూడండి 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఓకే, మత్తయి రాసిన సువార్త చూద్దామండి. ముందు మత్తయి సువార్త, మత్తయి రాసిన సువార్తలోని 12వ అధ్యాయం 36వ వచనం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం, నేను మీతో చెప్పినది ఏమనగా, మనుష్యుల పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమునా. విమర్శ దినం ఉంది, మీరందరూ నా దగ్గరికి రావాలి, మీరన్న ప్రతి మాట గురించి నాకు లెక్క చెప్పాలి. ఇదేంటి తండ్రి, పనుల కోసం లెక్క చెప్పమంటే బాగుంది కానీ మాటల కోసం కూడా లెక్క చెప్పాలా? నోరుందు కదా అని లొడలొడ వాగడం కాదు, బడబడా మాట్లాడడం కాదు. కొంతమంది చూడు వాగుడుకాయలు అంటారు, అంటే నిశ్శబ్దత ఉండదు, అలా మాట్లాడుతూనే ఉంటారు. చాట బాక్స్ అంటారు వాళ్ళు ఇంగ్లీష్లో. నోటుకొచ్చిందల్లా మాట్లాడడం, నోరు తిన్నగా ఉండదు, మౌనంగా ఉండలేరు వాళ్ళు, ఏదో మాట్లాడాలి. విస్తారమైన మాటలలో దోషాలు ఉంటాయి, కనుక ఏది పడితే అది మాట్లాడకూడదు. ఇక్కడ దేవుడు అంటున్నాడు 36లో, మనుష్యులు పలుకు వ్యర్థమైన పనికిరాని మాట, ఇచ్చి నెరవేర్చుకోలేని మాట, మాటిచ్చి నెరవేర్చని మాట, ప్రమాణము చేసి నెరవేర్చలేని అప్రమాణం, అది మాటే. ఏమండి, ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంది. నీ మాటలను బట్టి నీతిమంతుడువని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు పొందుదు అంటున్నాడు చూడండి. అంటే తీర్పు మాటల బట్టి కూడా ఉంటుందా? అయ్యో ఎన్నో మాటలు మాట్లాడేసండి అవన్నీ గాల్లో కలిసిపోయి అనుకుంటున్నారేమో. నో, ప్రతి మాటకి లెక్క, ప్రతి అక్షరానికి లెక్క. మీరన్న ఆలోచిస్తారా? ఏదో మాట్లాడేస్తామండి, ఎవడు అడిగేవాడు, ఎవడు చూసేవాడు ఎవడు అనుకుంటున్నారేమో. వద్దు, ఏమండి లోకం ఎలా మాట్లాడుతుందో వద్దండి. ప్రభువును నమ్మిన వారుగా క్రైస్తవులైన మీరు మాట్లాడే ప్రతి మాట కోసం తస్మాత్ జాగ్రత్త. దేవుడు పట్టించుకుంటాడు, మనుష్యులు పట్టించుకోకపోయినా. ఒక్కోసారి కొన్నిసార్లు మనం మాట్లాడినప్పుడు ఎదుటివాడు విన్నాడు, ఆ వినలేదా ఫోన్లే అనుకుంటాం, కానీ దేవుడు విన్నాడు. నువ్వు పలికిన ప్రతి మాట అది కీడా అది మేలా? అన్ని మాటలను గూర్చి దేవుడు వింటున్నాడు, దేవుడు రాసుకుంటున్నాడు, దాన్ని నీకు ఎవిడెన్స్గా రికార్డ్ చేస్తున్నాడు. నువ్వు ఆయన ముందు న్యాయపు తీర్పు కోసం వచ్చేటప్పుడు ఆ మాటలు నీకు ప్లే చేసి, అంతే కదా మాటలను బట్టే కదా యేసు ప్రభు అంటున్న మాట ఇది. నీ మాటలను బట్టి 37వ వచనం, నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధి. అంటే నువ్వు అపరాధిగా మారిపోయే అవకాశం మాటలు బట్టి ఉందా? ఉంది. నువ్వు అపరాధిగా మారిపోయే అవకాశం నీ మాటలే నిన్ను అపరాధిగా తీరుస్తాయి. అంటే మాటల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి, మాట మాట్లాడడంలోనే జాగ్రత్త కలిగి ఉండాలంటే మాట ఇచ్చేస్తున్నాను ఏకంగా తీసేసుకో మాట, ఇది నా మాట, నీ మాట, నీ మాట శాసనమా, నీ మాట అధికారమా, నీ మాట ఉట్ట, నీ మాట ప్రమాణమా, నీ మాట అందరికీ ప్రామాణికమా? దేవుని మాట అందరికీ ప్రామాణికం, దేవుని మాట అందరికీ శిరోధార్యం. అంటే ఇప్పుడు మీ మాటల విషయమై ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో ఆలోచించండి.
ఏది పడితేది మాట్లాడకండి. సాధ్యమైనంత వరకు మీ నోటి వెంబడి వచ్చే మాట దేవునిది అయితే చాలా సంతోషం. అది అబద్ధమైనది భిన్నమైనది కాకూడదు సుమా. ఏదో దేవుడు మాటలు మాట్లాడమన్నాడని బైబిల్లో లేనిది కానిది అబద్ధాలు దొంగ మాటలు మాట్లాడిన ఆ మాటలకి నువ్వు శిక్షార్హుడువే. ఇలా చూడండి, ఎందరో క్రైస్తవ ముసుగులను దొంగ బాబాలైన వాళ్ళు అబ్బాబ్బాబ్బా భాషలు మాట్లాడుతుంటారండి. ఏమండి పిచ్చి మాటలు, వ్యర్థమైన మాటలు. ఎవడో మాట్లాడుతున్నాడు, ఇగో కరోనా ఉరికంబం ఎక్కేస్తావే నువ్వు. అవునా? అది వ్యర్థమైన మాట. ఇదిగో దేవుడు ఇప్పుడు నీకు శక్తి నీకు ప్రసాదిస్తున్నాడు, నీ గర్భంలో దేవుడు ఒక కొత్త జన్మనివ్వబోతున్నాడు. ఇది వ్యర్థమైన మాటే. అంటే మనుషులను మోసగించే భయంకరమైన మాటలు. దేవుని ముసుగులను ఉపయోగించినా ఏ విధంగానూ ఉపయోగించినా ప్రతి మాటకు నువ్వు లెక్క చెప్పాలి. మనుష్యుడు పలుకు వ్యర్థమైన అన్నాడు. అందుకే 36వ వచనంలో వ్యర్థమైన అర్థం లేదు అందులో. వ్యర్థమైన ప్రతి మాటకు, ప్రతి మాట, ప్రతి అని ఎందుకన్నాడు? మాటలకు లెక్క చెప్పాలంటే ఏవో కొన్ని మాటలకు లెక్క చెప్పాలని అర్థం అండి. ప్రతి అనే పదం ఉంది చూడండి అక్కడ, మనుష్యుల పలుకు వ్యర్థమైన ప్రతి మాట. అక్షరాలను కౌంట్ చేస్తున్నాడు అని. ఒరే వీడు వ్యర్థంగా ఎన్ని అక్షరాలు మాట్లాడాడు, ఎన్ని పదాలు మాట్లాడాడు వీడు. నోట్ డౌన్, రాయండి వీడిది. అంటే అసలు నువ్వు అనాలోచితంగా మాట్లాడేసిన మాటలనే దేవుడు రికార్డ్ చేసి ఎవిడెన్స్గా దాస్తున్నప్పుడు అందరికీ తెలిసేటట్టుగా మాటిచ్చిన అంటాడు. ఇగో నా మాట ఇస్తున్నాను, నా మాట, నా ఒట్టు, నా వాగ్దానం. చాలామంది వాగ్దానాలు చేస్తారు కదా, చాలామంది నాయకులైన వాళ్ళు వాగ్దానాలు చేస్తారు. ఇదిగో మేము వచ్చేసిన తర్వాత అది చేస్తాం, ఇది చేస్తాం. ఓబ్బో ఎన్ని చేసేశారు? మాటిచ్చి నిలబెట్టుకున్న నాయకులు ఎందరూ, మాటిచ్చి నెరవేర్చుకున్న వాళ్ళు ఎందరూ? దేవుడా, అమ్మో ఆయన చాలా ఖచ్చితమైన వ్యక్తి అండి. మాటిచ్చాడు అంటే దాన్ని ఖచ్చితంగా నెరవేర్చుకుంటాడు. అదే కదా మనం ఇప్పుడు చదివిన మాట, వెనుక తీయను నేను, కనికరింపను, సంతాపపడను. నీ ప్రవర్తన బట్టి, నీ క్రియలను బట్టి నీకు శిక్ష విధింపబడను. ఒకసారి నీ గురించి మాట మాట్లాడానా? అది శిలాశాసనం అంటున్నాడు చూడండి దేవుడు. అంత ఖచ్చితంగా ఉంటాడండి ఆయన మాటల దగ్గర. ఇప్పుడు దేవుడి దగ్గరే ఒకవేళ నువ్వు మాటిస్తే ఏమండి, దేవుడి దగ్గర మాటల విషయంలో ఎంతో లెక్కలు కలిగిన మనిషి అయిన ఆయన దగ్గరే, లెక్కల మాస్టర్ల దగ్గరే నువ్వు లెక్కల దగ్గర గెంతుతున్నావు అనుకో. ఏమంటే లెక్కల్లో మన దేశంలో చాలా గొప్ప ఆమె ఉందండి, శకుంతలాదేవి. ఏమండి శకుంతలాదేవి నిజంగా అండి క్యాలిక్యులేటర్ కంటే ఫాస్ట్గా చేస్తుందండి లెక్కలు ఆవిడ. హ్యాట్స్ ఆఫ్ టు హర్ బ్రెయిన్, దేవుడిచ్చాడు ఆ జ్ఞానం ఆవిడ బ్రెయిన్లో. ఆ లెక్కల తాలూకా ఆ నైపుణ్యత అంత గొప్పది, టక 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 చేసేస్తుంది, కొన్ని సెకండ్లో చేసేస్తుంది. ఎంత పెద్ద లెక్క అయినా సరే సాల్వ్ ప్రపంచమే నివ్వరిపోయిందండి శకుంతల దేవుని చూసి. ఆవిడ దగ్గర నువ్వు అమ్మా 2 పదులు ఎంత అని అడిగితే ఇటు ఆలోచిస్తుందా, 10 పదులు ఎంత అంటే బుర్రగొక్కుంటుంది ఆవిడ. ప్రపంచంలో ఎవడు సాల్వ్ చేయని లెక్కలే సాల్వ్ చేసిన లెక్కల్లో దిట్ట ఆవిడ. ఆవిడ దగ్గర నీ కుప్పగింతలేంటి, పనికిరావు. ఇది ఎందుకు చెప్పాననుకున్నారా? లెక్కల మాస్టర్ దేవుడు ఉందా? మీ తల వెంట్రుకలన్నీ లెక్క పెట్టాను. అబ్బాబాబ ఇంత పెద్ద లెక్క మాస్టర్ ఈ ప్రపంచంలో ఎవడో వెంట్రుకలు లెక్క పెట్టుకున్న లెక్కల మాస్టర్ మనకు కనబడలేదండి. ఎవడన్నా చూసారండి మీరు? ఏమండి నా నెత్తి మీద 1,000,000,000 వెంట్రుకలు ఉన్నాయని ఎవడైనా లెక్కగట్టి చెప్పాడా? ఎందుకంటే ఈరోజు ఉంటాయి కొన్ని, రేపు ఉదయానికి పోతాయి కొన్ని. రోజు ఎవడు లెక్క పెట్టుకుంటాడు, రోజు ఎవడ మైనస్ చేసుకుంటాడు. 6 వెంట్రుకలు లెక్క పెట్టడానికి ఒక రోజు సరిపోదు మనకి. కానీ దేవుడు ఎంత లెక్కల మాస్టారు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో అంటాడండి, 30వ వచనంలో మీ తల వెంట్రుకలు అన్నీ లెక్క లెక్క. ఇదేంటండి, వెంట్రుకలు లెక్క పెట్టేస్తున్నాడు, అక్షరాలను లెక్క పెట్టేస్తున్నాడు, మాటలు లెక్క పెడుతున్నాడు, అడుగులు లెక్క పెడుతున్నాడు, కన్నీళ్లు లెక్క పెడుతున్నాడు. కన్నీళ్లు ఎన్ని చుక్కలు టప్ 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 వినబడ్డాయి. ఎవరి కోసం ఏడ్చా నువ్వు? దేవుడి కోసం ఏడ్చావా? ఒక 3 బకెట్లు వంపిందండి ఈవిడ. దేనికోసం? ఇంట్లో గొడవ కోసం వంపింది. నా కోసం ఒక చుక్క కూడా లేదు ప్రభువా. మరి గుడిలో ప్రార్థన చేసి వంపినవి? అది ఇంట్లో ఉన్న కష్టాలు తలుచుకుని ఏడ్చింది. కానీ నాయన నా కోసం ఏడవలేదు ఈ భక్తురాలు. ఆ లెక్క ఉంటుంది, ఈ లెక్క ఉంటుంది, ప్రతిదీ లెక్క. అవన్నీ పుస్తకంలో దేవుడు రాసుకుంటున్నాడు. అంటే రాసుకుంటున్నాడంటే ఏదో దేవుడి దగ్గర
ఒక పెద్ద పెన్ నుండి చిత్రగుప్తుడు లాంటి వాడు ఉంటాడని కాదు. అక్కడ రికార్డెడ్ అన్నిటినీ దేవుడు దాచి పెడుతున్నాడు, ఉంచుతున్నాడు, భద్రపరుస్తున్నాడు. నువ్వెక్కడికి తప్పించుకోలేవు. ఎంత లెక్కల మాస్టర్ దగ్గరకు వచ్చి నేను అనలేదు ప్రభు ఈ మాట అంటే ప్లే చేయండి రా వీడిది అంటాడు. వీడి ఆడియో వీడియో ఒకసారి ప్లే చేయండి, వీడేం మాట్లాడాడో. ప్రతి మాట లెక్క. కనుక ఇప్పుడు దేవుడి దగ్గరే నువ్వు మాట ఇచ్చావు అనుకో, ఇదెంత జాగ్రత్తగా ఉండాలి. మనుష్యుడు మనుష్యుడి దగ్గర మాట ఇవ్వడం వేరండి, మనిషే దేవుని దగ్గర మాటిస్తే ఇచ్చారా మాట? యూనివర్సల్ యాంతమ్ను అందరూ ఇక్కడ చేయేసుకొని లేదంటే ఇలా చేయి చాపి ఏంటనుకున్నారు? అది మీకు తెలియకుండానే మాట ఇచ్చారు. మీరు మీకు ఏదో పాటగా అలవాటుగా పాడుతున్నారు అనుకున్నారేమో. మరి ఎలాగండి ఇప్పుడు పాడేసాం, పాడేసాం అంటే రికార్డెడ్ ఎన్నిసార్లు పాడుతున్నారో అన్నిసార్లు రికార్డెడ్ అయితే ఈసారి నుంచి యూనివర్సల్ యాంతం పాడవండి అంటున్నారా? ఒక్కసారి పాడినా వంద సార్లు పాడినా అంతే లెక్క. ఎందుకంటే నువ్వు మాట ఇచ్చావు ప్రమాణం. ఇది బాగుందని చేయి చాపి ఏదో చిన్నప్పుడు బడిలో ఏదో ప్రతిజ్ఞ చేసావండి, ఇప్పుడు ఏదో డైరెక్టర్ గారు కొత్తగా ప్రవేశపెట్టారు మాకు ఇది చాలా బాగుంది పాట కూడా మంచిగా పాడుతున్నాం మేము అనుకుంటున్నారేమో. నా మీ నోటి ద్వారా లేదంటే అక్షరం మేము పలకలేదండి లోపల లోపల. నువ్వు చేయి చాపి లోపల పాట వింటున్నట్టు ప్రతిజ్ఞ అది ఎవిడెన్స్. నువ్వు లోన్ అనుకున్నా నీ తలంపులన్నీ ఆయన ఎరుగును అని రాసిస్తున్నాడు ఆయన. అంటే ఎంత జాగ్రత్తగా ఆయన భద్రత తీసుకుంటున్నాడో చూడండి. దేవుడి దగ్గర ఇప్పుడు ఎంతమంది మాటలు ఇచ్చారు. మనిషి దగ్గర మనిషే మాటిచ్చి తప్పిపోతే మాట తప్పిపోయావురా అంటారు. ఒరే తప్పుడు వాడివురా నువ్వు, మాట నిలబెట్టుకోలేని వాడివురా, చేతకాని వాడివురా అంటారు. మరి దేవుడి దగ్గర మాటిచ్చి నువ్వు నెరవేర్చుకోకపోతే ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం. దేవుడు ఏమన్నాడు ఏమండి ఒకసారి చూడండి. సంఖ్యాకాండం, సంఖ్యాకాండం 30:2 చూడండి. సంఖ్యాకాండం 30:2 ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మొక్కుబడి, మొక్కుబడి అంటే ఏంటనుకున్నారు? దేవానికి మాటిస్తున్నాను, నీకు చేస్తాను, నీకు ఇస్తాను అనని చెప్పారు మొక్కుబడేది. యెహోవా ఆజ్ఞాపించిన సంగతి ఇది, ఒకడు యెహోవాకు మొక్కుకొనిన ఎడల లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసిన ఎడల. అంటే ఎప్పుడైతే ప్రమాణం చేసావో క్లక్ లాక్ అయిపోయాను అనమాట. బద్ధుడు అంటున్నాడు చూడండి, బద్ధుడు. నువ్వు బద్ధుడు అయిపోయావు. ఒకసారి చూస్తారు మీ ఫోన్కి ఎప్పుడైతే అప్పుడు గతంలో అయితే ఈ లాక్స్ వచ్చేవండి, ఏది పాస్వర్డ్ లాక్ అని లేదంటే ఏదో ప్యాటర్న్ లాక్ అని రకరకాల. ఇప్పుడు కాదండి, స్మార్ట్ ఫోన్స్ అన్ని కూడా నీ ఫింగర్ ప్రింట్ లాక్ లేదా నీ ఐరిస్ స్కానర్ నీ కళ్ళు చూసి లాక్. అంటే ఇలా చూస్తే చాలు ఆటోమేటిక్ ఓపెన్ అయిపోద్ది, ఇలా చేయబడితే చాలండి ఆటోమేటిక్ ఓపెన్ అయిపోద్ది. అంటే నీ వేలు ముద్దలు రికార్డ్ అయిపోయింది దాంట్లో స్కానింగ్. అంటే ఇప్పుడు నీ ఫోన్ నీ చేతికి ఏమైంది అనమాట, లింక్అప్ అయిపోయింది అని అర్థం. మీకు అర్థమవుతుందా? ఎప్పుడైతే మీరు మీ యొక్క వేలిముద్రలు ఇచ్చారో మీ ఫోన్ మీ వేలిముద్రతో లింక్ అయింది. ఎప్పుడైతే మీ కంటి చూపును స్కాన్ చేశారో అప్పుడు మీ రెటీనాతో ఐరిస్ స్కాన్ అయిపోయింది. ఎప్పుడైతే మీరు దేవుడికి మాట ఇచ్చారో అప్పుడు దేవుడితో లాక్ అయిపోయారు అని అర్థం. బద్ధుడు అంటున్నాడు చూడండి. ఒకడు యెహోవాకు మొక్కుకొనిన ఎడల తాను బద్ధుడగుటకు ప్రమాణం చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చాలి. నీ నోటి నుంచి ఏదైతే వచ్చిందో ఏదైతే చేస్తానో అని నువ్వు కమిట్ అయ్యావో కమిట్మెంట్ ఇచ్చావో అది నువ్వు చెయ్యాలి. ఊరుకోడు లేదంటే ఏమండి ఊరుకోడు. లేవ్యాకాండం 19:12 లేవ్యాకాండం 19:12 నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు. రే నా పేరు చెప్పి తప్పుడు ప్రమాణాలు చేస్తున్నారా? ఏ గాడ్ ప్రామిస్ అంటున్నారా? అరే దేవుడు మీద ఉట్రా అంటున్నారా? నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను, నేను చాలా పవిత్రుండ, నీలో దుష్ట దుర్మార్గుడు కానురా. నువ్వు ప్రతి పనికి మాల మాట ఎవరికో ఇచ్చేసి నన్ను మధ్యవర్తిగా పెట్టి దేవుడి మీద ఒట్టు అంటావేంటి? ఒట్టు వెనుకొన్న గుట్టేంటో నీకు తెలియదురా? ఒట్టిచ్చావంటే ఇలా లాక్ అయిపోతావు నీకు తెలియదురా? మనిషి తెలుసుకోవాలి, ఎవ్రీ మ్యాన్, ప్రతి మనిషి. నేను బైబిల్ నమ్మనండి అంటే నువ్వు బైబిల్ నమ్మకపోయినా ఈ మాట చదివితే నువ్వు ఎవరెవరికి మాట ఇచ్చావో ఆ ప్రతి మాట లెక్క.
మనిషికిచ్చిన మాట లెక్క, దేవునికి ఇచ్చిన మాట లెక్క, అంత లెక్క, ప్రతిది లెక్క. అవును, చాలా జాగ్రత్తగా ఉంటాడండి ఆయన. ఇలాంటి విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటాడో ఒకసారి ప్రసంగి గ్రంథం చదువుదాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4 నుంచి చూద్దామండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4వచనం నుంచి, నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఏళ్ళ దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకము, బుద్ధిహీనులు ఏం దానికి ఇష్టం లేదు. దేవుడికి మొక్కవా, వెంటనే చేయాలి, ఆలస్యం చేయొద్దు, చేయకపోతే నువ్వు బుద్ధిహీనుడివి, ఆయన నిన్ను ఇష్టపడ్డు. ఇంకేమన్నాడండి 5వ వచనంలో, నీవు మొక్కుకునే దానిని చెల్లించు. ఏదైతే దేవుడికి మాటిచ్చావో, దేవుని విషయంలో మాటిస్తే అది నువ్వు చెయ్యాలి. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే అసలు మొక్కుకొనకుండుటే మేలు. అనవసరంగా ఒట్టేసానండి అనుకుంటున్నావా? నీకే గుర్తులేదు ఎన్నిసార్లు ఒట్లేసావో. నువ్వెన్నిసార్లు ఒట్లేసావో అన్నది నువ్వు మర్చిపోయావేమో, కానీ నేను అట్టేసే ఒక రోజు ఉంది పైన తీర్పు తీర్చే రోజు, అక్కడ నీ ఒట్లన్నీ వస్తుంది కౌంట్. వీడు ఎన్నిసార్లు లెక్క వేసాడు, వీడు ఒట్లన్నీ లెక్కయ్యండి అంటాడు దేవుడు. వచ్చేస్తుంది అంత డేటా. ఇప్పుడైతే ఎన్క్రిప్ట్ అయ్యింది కానీ మొత్తం అంతా బయటకు వచ్చేస్తుంది డేటా అంతా కూడా. ఎన్నిసార్లు ఈమె ఒట్టేసింది, ఈ పవిత్రురాలు, ఈ భక్తురాలు చూడడానికి చాలా అమాయకంగా కనబడుతుంది. ఎన్నిసార్లు భక్తురాలు ఒట్టేసింది ప్రభువా? 2,03,623 సార్లు. నిజం అన్నిసార్లు వేసిందా? లేదు ప్రభా, నేనేం లేదు. రికార్డింగ్ ప్లే చేయండి ఈమెకి. దేవుడు ప్రతిదీ వ్రాతపూర్వకంగా ఉంచాడు. నీ లైఫ్ హిస్టరీ అంతా కూడా ఆయన బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ తీశాడు తెలుసా మీకు? ఈ మధ్యన బయోపిక్లు అంటున్నారు చూసారా? ఎవరో చచ్చిపోయిన తర్వాత ఒక పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తిని ఉద్దేశించి ఒక సినిమాని, వాళ్ళ జీవిత గాథనంతటిని కూడా చిత్ర రూపంలో తీయడమే బయోపిక్ అంటారు దాన్ని. ఆత్మకథ ఏమండి అది? పుస్తక రూపంలో రాస్తే ఆటోబయోగ్రఫీ అన్నారు, అది చిత్ర రూపంలో తీస్తే బయోపిక్ అన్నారు దాన్ని. దేవుడు ఏంటో చెప్పంట, పుట్టిన ప్రతి మనిషికి బయోపిక్చర్ ఆల్రెడీ ఆయన రికార్డ్ చేస్తున్నాడు. అన్నీ ఆయన దగ్గర స్టోర్. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ జీవిత చరిత్ర, నువ్వు చేసిన వీరోచితమైన గాథలు, దుష్ట దుర్మార్గపు క్రియలు, దేవుని కోసం ఉన్నతమైన పనులు, ఏమండి ఎన్ని కొంపలు కూల్చావో, ఎంతమందికి అప్రమాణాలు చేశావో, ఎంతమందిని ఇబ్బంది పెట్టావో, ఎంతమందిని ఎన్ని మాటలు అన్నావో, అన్నీ నీ క్యాసెట్ అంతా అక్కడ ఉంటా. తీయండి, వీటి బయటికి తీయండి, ప్లే చేయండి, యూనివర్సల్ స్క్రీన్ మీద ప్లే చేయండి అంటాడు దేవుడు. ఎక్కడికి వెళ్ళిపోతావు? లేదు ప్రభా, ఒట్టి తీసి గట్టి మీద పెట్టేస్తాను, ఇప్పుడు ఏం లేదు, అటువంటిది ఏం లేదు అంటున్నావా? ఒప్పుకోడు, అసలు ఒప్పుకోడు దేవుడు. అందుకే ఏమంటున్నాడు చూడండి, నీవు మొక్కుకొనిన దానిని చెల్లింపవలను. 5వ వచనం, చెల్లించము. నీవు మొక్కుకొని నువ్వు ఒకవేళ ఇస్తాను అని చెప్పి కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇవ్వకుండా ఆగిపోవడం కంటే, అసలు మొక్కుకోకుండా ఒట్టేయడం కూడా, మొక్కుకోవడం అంటే ఒట్టేయడం అండి, కమిట్మెంట్ ఇవ్వడం అండి. ప్రామిసరీ నోట్ అంటారు చూసారా? ఎవరి దగ్గరైనా ఒక 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఒక ప్రామిసరీ నోట్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. అంటే నేను పలానా వ్యక్తి దగ్గర నుంచి 1,00,000 రూపాయలు తీసుకున్నాను కాబట్టి 1,00,000 రూపాయలకు వడ్డీతో కట్టి ఇంతకాలంలో నేను ఇవ్వగలవాడను, అందుకు నేను బద్ధున్నై ఉన్నాను అని వేలు ముద్ర సంతకం పెడతారు. అది ప్రామిసరీ నోట్. అంటే అది మాట ఇవ్వటం అని అర్థం. పత్రం రూపంలో ఉంది అంతే. బద్ధుడు అయ్యావు నువ్వు, అవునా? బ్యాంక్ వాళ్ళు చూడండి, లోన్ తీసుకున్నాను అనుకోండి, ఒక పెద్ద బుక్లెట్ ఇచ్చేస్తారు, పుస్తకం చిన్నపిల్లడికి ఇచ్చినట్టు, ఒరే సంతకాలు పెట్టా అంటాడు. ఓ, పెట్టడమే సంతకాలని, ఏంటి? నువ్వు పెట్టే ప్రతి సంతకం ప్రమాణం, ప్రమాణం, ప్రమాణం. ఒట్టు 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 తీర్చాలి, లేదంటే ఇచ్చేస్తారు బయటికి నిన్ను. ఒప్పుకోటాడు. అర్థమవుతుందా? దేవుడు ఏమంటున్నాడు చూడండి, నువ్వు మొక్కుకున్న దానిని చెల్లించాలిరా. దేవుడి దగ్గర కమిట్ అయ్యావంటే మాత్రం అది ఖచ్చితంగా నువ్వు చేసి తీరాలి. ఒకవేళ కమిట్మెంట్ ఇచ్చిన తరువాత కానీ నువ్వు చెయ్యకుండా ఉంటే, ఒరి దానికన్నా ఎందుకురా ఒట్టేయకుండా ఉండడం మంచిది, మాట ఇవ్వద్దు అలాంటప్పుడు, కమిట్మెంట్ ఇవ్వద్దు. కొంతమంది చూడండి ఏమండి, ఈ మధ్యన కొన్ని ప్రశ్నలు వచ్చినప్పుడు నేను చూశానండి, నెక్స్ట్ సాటర్డే చెప్తాను. ఎలాంటి దుర్మార్గులు ఉంటారంటే, ఒక అందమైన అమ్మాయి కనపడ్డా ఉంది, మాట ఇచ్చేస్తాడు, ఐ లవ్ యూ. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రపంచంలో నేను నీ వెనకాతను ఉంటాను. పాప అమాయకురాలు కదండి, గొర్రెలాంటిది, బకరాలు దొరుకుతారు ఇలాంటి దౌర్భాగ్యులందరికీ. వెంటనే ఈ దుర్మార్గుడిని నమ్మేసి, ఏమండి నమ్మేసి పోని, పెళ్ళైనంత వరకు నమ్మకంగా ఉండాలా? ఉండదు. ఏం చేస్తుంది? తను నీదే, మనసు నీదే, మొత్తం అంతా నీదే, తీసుకుపో, ఇచ్చేస్తుంది. ఏమండి బాగా ఆమెను శారీరకంగా వాడుకుంటాడు వీడు, దుర్మార్గుడు, దుష్టుడు కాబట్టి. ఆ తర్వాత సమయం వచ్చిన తర్వాత, ఇప్పుడు బోరు అని ఎడుతుంది, ఏమ్మా ఎడుతున్నావు, మాటిచ్చాడండి. మరిప్పుడు
నీకేం పర్లేదు, మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నావు ఒప్పుకోకపోయినా నేను పెళ్లి చేసుకుంటాను నిన్ను అని తాళిగట్టాడు. తాళిగట్టిన తర్వాత ఒక్కసారి మా అమ్మగారిని చూసి వస్తానండి ఇంటికి వెళ్ళింది, ఇక నువ్వు రానవసరం లేదు. ఏ మాట తప్పవు, ఇలాంటి వాడు లేరా సమాజంలో? నమ్మించిన వాళ్ళని, ప్రియులను మోసం చేసిన ప్రియురాండ్రు, ప్రియురాండ్రు మోసం చేసిన ప్రియులు, భార్యలు మోసం చేసిన భర్తలు, భర్తలు మోసం చేసిన భార్యలు, తల్లిదండ్రులు మోసం చేసిన పిల్లలు, పిల్లలు మోసం చేసిన తల్లిదండ్రులు, బా ఎక్కడ చూసినా ఇలాంటి వాళ్ళు కనబడతారండి. ఎంతమంది లేరు? మోసం మోసం మోసం. ఎందుకు నిన్ను నమ్మింది? మాటిచ్చావని నమ్మింది. నువ్వేదో ఉద్ధరిస్తావని తన శరీరాన్ని నీకు అర్పించింది. కానీ నువ్వేం చేసావు? ద్రోహివి నువ్వు, దుర్మార్గుడివి. నీ అవసరం తీరింది, ఆమె మీద కోరిక చల్లారిపోయింది. ఇంకా ఇప్పుడు నాకు వద్దు, వేడాకలు ఇచ్చేస్తాను నేను, లేదా నువ్వెవడన్నా చూసుకో. అంటే ఒట్టి తీసి ఎక్కడ పెట్టాడు? గట్టు మీద పెట్టాడు అనుకున్నారు, ఎవరు అట్టేసేస్తాడు దేవుడు నిన్ను. మర్చిపోకు, పెద్ద పెన ఉంది అక్కడ, పాతాళం. ఎవడు తప్పించుకోడు, నోట్ చేసుకోడు. అందరూ మాటలు ఇచ్చిన ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఏ విషయంలో మాట ఇచ్చినా, అందులో దేవుని విషయంలో మాట ఇస్తే ఇంకా 100% నువ్వు ఎలర్ట్గా ఉండాలి. అమ్మ బాబాయ్, నేను దేవుడి కోసం ఏమైనా మాటలు ఇచ్చానా? పొలం అంతా ఇస్తానని మాట ఇచ్చి ఎవ్వరిని సగం నొక్కేసినందుకే పోయారు ఇద్దరు. 2 సార్లు తిరిగి అల్లంది అయిపోయి ఎవరళ్ళు అరణి చెప్పారు మీకు తెలుసు. ఆదర్శ జంట. దేవుని కొరకు ఇస్తామని కమిట్ అయిన తరువాత ఇవ్వలేనందుకు వాళ్ళు ఎలాంటి కుక్క చావు చచ్చారు మీకు తెలుసు. ఏదో దేవుడు విజయాన్ని ఇచ్చాడని ఉత్సాహంలో నా ఇంటి నుంచి ముందు ఏదో వస్తుందో అది నీకు ఇచ్చేస్తాను, అది దైవార్పితం అన్నాడు, ప్రతిష్ఠితం అని గొప్పగా ఏమండి ఎఫ్తా మాట్లాడేశాడు. అనుకోకుండా కూతురు ఎదురు వచ్చేసింది. ఏం చేశాడు? దేవుడు ఏమనలేదు, కూతురే కదా నాయన, పోన్లే నాయన, నువ్వు ఒట్టేసావు కదా, నీ ఒట్టు నేనేం అనుకోనులే, నేనే రద్దు చేసేస్తాను నీ ఒట్టు అనలేదు. రే నువ్వు ఒట్టిచ్చావు, ఒట్టేసావు నువ్వు. ఏం చేశాడు ఎఫ్తా? ఏం చేశాడు? ఏం చేస్తాడని అమ్మాయిని పిలిచాడు. అమ్మాయి, ఏనా తప్పు చేశానమ్మా? ఏం చేశారు నాన్నగారు? తొందరపడి నోరు జారానమ్మాయి. అవునా? ఎందుకు నాన్న? నా బ్రతుకుతో ఎందుకు నాన్న ఆడుకున్నావు? నాకు ఒక ఆడపిల్లనే కదా, ఒక చక్కటి భర్తకు నేను ఆడపిల్లగా భారీగా మారాలని, చక్కటి పిల్లలను కనాలని నాకు ఎన్నో ఆశలు కోరికలు ఉంటాయి. ఇవేవి కనుక్కోకుండా దేవునికి నువ్వు మాట ఇచ్చేసావు నా తరపున, నన్ను అడగకుండా. ఇవన్నీ దేవుడికి తెలియదండి. పోన్లే నాయన, ఏదో నువ్వు ఇచ్చావు కదా మాట. ఏమనలేదండి దేవుడు, శబ్దంగా ఉన్నాడు. నువ్వు మాట ఇచ్చావు, నీ మాట నెరవేర్చుకోవాలి, అంతే, దట్స్ ఆల్. దేవుడు చూసారు ఎంత ఖచ్చితంగా ఉన్నాడు. మాట ఇచ్చినందుకు కమిట్మెంట్, దేవుడి దగ్గర కమిట్ అయ్యారా? మీ పేక తెగిపోయినంత వరకు కమిట్మెంట్ మీద బద్దులై ఉండాలి. తొందరపడి వాగ్దానాలు చేయటం, తొందరపడి ఒట్టులేయటం, తొందరపడి మాటలు ఇవ్వటం వద్దు. మీలో చాలా మందికి దురలవాటు ఉంది. ఎవడు చూస్తాడులే, దొంగట్లు అనుకుంటున్నారా? ఒట్టు వెనకాతలను గుట్టు మీకు తెలిస్తే మీ గుండె జారిపోద్ది. చదువుతారు కానీ ఇంకా ఉన్నాయి మాటలు. ఎలాంటి పరిస్థితుల్లోకి మీరు జారిపోతారో భయం కలగాలి. నోరుంద కదా నోటుకొచ్చినట్లుగా మాట్లాడడం కాదు, కనిపించిన ప్రతి వారికి మాటలు ఇవ్వడం అనుకుంటున్నావా? ఎవరిని చూస్తే వాళ్ళకి మాట ఇచ్చేస్తావు నువ్వు, ఎవరిని చూస్తే వాళ్ళకి మాట ఇస్తావు నువ్వు. జాగ్రత్త. దేవుడు అంటున్నాడు, నీవు మ్రొక్కుకున్న దాన్ని, ప్రసంగ గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం, నీవు మ్రొక్కుకున్న దాన్ని చెల్లించము, నీవు మ్రొక్కుకున్న దాన్ని చెల్లింపకొనకుండుటే కంటే మ్రొక్కుకొనకుండుటే మేలురా బిడ్డ. ఇంకా నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని నీ నోటి ద్వారా జరగనీయకురావు. రే నువ్వు మాట్లాడే ప్రతి మాట వల్ల నీ బాడీకు శిక్ష పడిపోతుంది. పెద్దలు ఒక మాట్లాడలేదు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందట. అవునా? ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నీ నోటి ద్వారా పలికిన మాటకు శిక్ష దేనికేస్తానో తెలుసా? నీ ఒంటికేస్తానరా శిక్ష. దేవుడు అంటున్నాడు, నీ దేహమును శిక్షకు లోపరచునంతగా అంత పనిని నీ నోటి వలన జరగనీయకంటే. నోటి ద్వారా బాడీకి పడిపోద్దా శిక్ష? ఖచ్చితంగా పడిపోద్ది. పర్లేదులేండి, భూమి మీద శిక్ష వేస్తాడేమో దేవుడు అనుకున్నారా? ఈ బాడీని పాతాళానికి కూడా వేస్తాడు ఆయన, తెలీదా? ఆయన నీ ఆత్మకే శిక్ష విధించేవాడు కాడు, దేహమును ఆత్మను రెండింటిని కలిపి, జతగా కలిపి ఆయన అగ్నిగుండములు వేయి సమర్థుడు అంటాడు. మత్తయి సువార్తలో చూడండి, యేసుక్రీస్తు వారు 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చూడండి. 28
ఆత్మను చంపనేరక దేహమునే చంపు వరకు నువ్వు భయపడుతున్నావా? కానీ ఆత్మను దేహమును నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయం కలగాలి. నీకు ఏముంది భయం? నోటికి ఏది వస్తుంది చేస్తావా? ఎక్కడ పడితే అక్కడ ప్రమాణాలు ఇచ్చేస్తావా? ఏది పడితే నోరు ఉంది కదా వాగుతావా? నీ మాటలన్నిటికీ లెక్క చెప్పాలి. అందుకే ఏం చేయాలి? సైలెన్స్. నీకు చేత కానప్పుడు, నువ్వు చేయలేనప్పుడు, నువ్వు అసమర్థుడు అయినప్పుడు మాట ఇవ్వకు. ఏ మాట్లాడో త్వరపడి మాట్లాడకు. నోరుంది కదా మాట్లాడేకు. చాలా మంది వాగుడు కాయలు ఉంటారు, ఏది పడితే మాట్లాడమే. నువ్వు అనుకుంటున్నావేమో గాల్లో కలిసిపోయే మాట, ఎవరు దీన్ని గుర్తించారులే, ఎవరు విన్నారులే, మనుషులు పట్టించుకోలేదులే నువ్వు అనుకుంటున్నావేమో. నో, దేవుడు నువ్వు మాట్లాడే ప్రతి మాట లెక్క పెట్టి దాచి తీర్పు దినాన నీ మాట వలనే నువ్వు నీతిమంతుడువా అనీతిమంతుడువా, నువ్వు అపరాధివా నిరపరాధివా తీర్చడానికి నువ్వు మాట్లాడిన మాటలను సాక్ష్యంగా తీసుకొస్తున్నాడట ఆయన. చదివారు కదా? అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి మీరు. చాలా మందికి నోటి దురుసు, నోటి దురుసు. తప్పుడుగా మాట్లాడడం, తప్పుడుగా వర్ణించటం, ఎగతాళి చెయ్యటం, చెడ్డ మాటలు మాట్లాడడం అలవాటుగా ఉందా? పెట్టుకోండి, పర్లేదు. నువ్వు ఎన్ని మాటలు మాట్లాడితే అంత శిక్ష. నువ్వు ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడుతున్నావో అంత శిక్ష నువ్వు రెట్టింపు చేసుకుంటున్నావు అన్నమాట. ఎందుకంటే నీ దేహానికి శిక్ష నీ మాట వల్లనే కలుగుతుందని కదా ఇప్పుడు చదువుతున్నావు నువ్వు. ఏమండి అక్కడ ఏమంటున్నాడు చదవండి. నీ దేహమునకు శిక్షకు లోపరుచునంత పని. నీ దేహం కూడా నరకానికి పోతే నీ నోటి వలన. సోదరుడా, సోదరీమణి, నువ్వు మాట్లాడే నోటి మాట వలన నీ దేహానికి శిక్ష పడేది, నరకానికి పోయి కాలిపోయేటంతటి పని జరగనీయద్దు. అయ్యయ్యేది పొరపాటు వలన జరిగింది అని చెప్పొద్దు నువ్వు ఎవరి దగ్గర. నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీ వేళ నీ కష్టమును వ్యర్థపరుచుకున్నదవు. మాటల వల్ల దేవునికి కష్టం కలిగితే ఆ కష్టం వల్ల నీకు వ్యర్థం. నీ బ్రతుకు వ్యర్థం, నీ పని వ్యర్థం, నీ జీవితమే వ్యర్థం. మాటల విషయంలో జాగ్రత్తగా ఉంటారా? ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. ఏం చెప్తాడు? పెద్ద దొంగ. అబ్బాయి, నేను అంతా నిజమే చెప్తానండి, దీనికి దేవుడే సాక్షి. ప్రతి మనిషి ఉపయోగించే ఒక తప్పుడు మాట, నేనేంటో నా దేవుడికి తెలుసండి, ఆయనే నాకు సాక్షి. నీకు ఆయన సాక్షే. నువ్వన్నా అనకపోయినా ప్రతి మనిషికి దేవుడు సాక్షి. ఏమనుకుంటున్నారు? అంతా రికార్డ్ చేస్తున్నాడు ఆయన, అన్నిటినీ భద్రపరుస్తున్నాడు ఆయన. ఎక్కడ తప్పించుకుంటావు నువ్వు? ఎక్కడ నువ్వు తప్పించుకోలేవు. ప్రకటన గ్రంథం 20:12 ప్రకటన గ్రంథం 20:12 మరియు గొప్పవారట, కొద్దివారట, మృతులైన వారందరూ అట దేవుడు ఎదుట ఉన్న సింహాసనం, దేవుడు కూర్చున్న సింహాసనం ఎదుట నిలబడ్డారంట. అప్పుడు గ్రంథాలు విప్పబడ్డాయట, మరియు జీవ గ్రంథం అని వేరొక గ్రంథం విప్పబడిందంట. ఆ గ్రంథములో నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు చేసిన పనులు వ్రాయబడ్డాయి. ఆ వ్రాయబడిన సంగతులను బట్టి, నీ క్రియలను బట్టి మృతులు తీర్పు, వాళ్ళకి తీర్పు జరుగుతుంది. నువ్వు మాట్లాడిన మాటను బట్టే కదా నువ్వు అపరాధివా నిరపరాధివా అన్న తీర్పు జరుగుతుంది. అందుకే బైబిల్లో నువ్వు ఏ బంగారు వాక్యం రాసుకోవాలి తెలుసా? జ్ఞాని మౌనముగా ఉండును. ఎందుకన్నాడు తెలుసా మీకు? జ్ఞాని మౌనంగా ఉండునని. జ్ఞాని మౌనముగా ఉండునన్నా ఎందుకన్నాడు తెలుసా? అనవసరంగా నేను తప్పుడు మాటలు మాట్లాడి ఎక్కడ నేను నా శిక్షను పెంచుకోవాలి? వద్దు మహాప్రభు, నేను నిశ్శబ్దం, మౌనంగా ఉంటాను. నేను మౌనం, సైలెన్స్. ఇది నేర్చుకోండి, మంచిది మీకు. మీరు శిక్షణ పెంచుకోకుండా ఉండాలి అంటే మౌనులు అవ్వండి, త్వరపడి మాట్లాడకండి, త్వరపడి దోషారోపణ చెయ్యకండి. ఏం తెలిసిన దోషారోపణ చేస్తున్నావు? ఏం తెలిసిన నింద మోపుతున్నావు? ఏం తెలిసిన చెడ్డగా మాట్లాడుతున్నావు? నిజానిజాలు తెలియనప్పుడు, పూర్వోపారాలు పరిశీలించనప్పుడు, ఎవరిని గూర్చి తప్పుడు మాట మాట్లాడుతున్నావు? మాట్లాడే ప్రతి వ్యక్తి శిక్షార్హుడు, తప్పుడుగా మాట్లాడే ప్రతి వ్యక్తి నేరస్తుడు. దేవుడు అంటున్నాడు, తీరుస్తాను నేను. కనుక ఎంత భద్రం, ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి ఆలోచించండి. దేవుని విషయంలో మాట ఇవ్వకుండా ఉండడం మేలు. ఇచ్చావా?
నువ్వు ప్రాణం పోయినంత వరకు ఆ మాటకు కట్టుబడి ఉండాలి. ఈరోజు బాప్తిజం తీసుకుని ప్రభువును వెంబడిస్తామని చెప్పిన వాళ్ళందరూ కూడా మాటిచ్చి వచ్చిన వాళ్ళు కాదు. మీరందరూ క్రైస్తవులు, ఎవ్రీ క్రిస్టియన్, ప్రతి క్రైస్తవుడు ప్రామిస్ చేశాడు ముందు ఏమని, నా శేష జీవితం అంతా కూడా ఎవరితో ఉంటాను నేను ఇక, క్రీస్తుతో, దేవునితో, దేవుని కొరకు జీవించేవాడిని ఇక మీదట నేను కాను, క్రీస్తేనే ఎందుకు జీవించుచున్నాడని ఇలాంటి మాటలన్నీ మాట్లాడి క్రీస్తులోనికి వచ్చిన మీరు ఎంతమంది దేవుని కొరకు బ్రతుకుతున్నారు? మాటిచ్చావు మర్చిపోకు. బాప్తిస్మము ద్వారా వాగ్దానము చేసి వాగ్దానము ద్వారా ముద్రింపబడిన ఆత్మను పొందావు, అది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ముద్రగా నీకు వచ్చింది వాగ్దానం. ఇంత మాటిచ్చి దేవుని కొరకు గతి తప్పిన వాడిగాను మారిపోతే శిక్ష రాదనుకుంటున్నావా? ఎందుకు యేసుప్రభు పరలోక రాజ్యంలో ప్రవేశించే వారు కొద్ది మంది అన్నాడు అనుకున్నారు? అబ్బాయి అందులో నేను ఉండాలండి అనుకుంటున్నాడు ప్రతి మనిషి. కానీ నువ్వు తప్పిపోయేది, నువ్వు పోగొట్టుకునేది, నువ్వు జారిపోయేది కేవలం నీ మాటలలోని దోషం. నాలుగు అగ్ని, ఈ అగ్ని పాతాళము నుంచి వచ్చిన చిచ్చు, నీ జీవితానికి ఎసరు పెట్టిన చిచ్చది. కనుక నీకు తెలియనప్పుడు, నీకు చేత కానప్పుడు, నువ్వు నెరవేర్చలేనప్పుడు మాటివ్వద్దు, నువ్వు మొక్కుబడి చెయ్యొద్దు. నువ్వు మొక్కుబడి చేస్తే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చాలి. యొప్త తప్పనిసరి పరిస్థితుల్లో తన కూతురిని ప్రతిష్ఠించవలసిన అవసరత వచ్చింది. దేవుడు ఒప్పుకోడు. ఒప్పుకొని లోబడి చేస్తే సంతోషిస్తాడు, ఒప్పుకోకుండా తృణీకరిస్తే నేను చంపేస్తాడు, శిక్ష విధిస్తాడు మీకు. ఏది కావాలి మనకి? మాటిచ్చి తప్పేవాళ్ళుగా ఉండాలనుకుంటారా? మాటిచ్చి నిలబడే నిలబెట్టుకునే వాళ్ళుగా ఉండాలనుకుంటున్నారా? ఆలోచించండి మాటిచ్చే ముందు. ఒట్టు వెనక ఉన్న అసలు రహస్యం ఏంటో, గుట్టేంటో అనేది మీరు తెలుసుకోవాలి. ఇక మీదటైనా మీరు మాట్లాడే ప్రతి మాట విషయంలో చాలా జాగ్రత్త వహించండి. త్వరపడి మాట్లాడకండి. త్వరపడి మీ నోటి వెంబడే శబ్దాన్ని అక్షర రూపంలో రానివ్వకండి. బీ కేర్ఫుల్. దేవుడు అంటున్నాడు, నిజంగా దేవుని కొరకు మాట ఇచ్చి తప్పని వారు ఎందరో కనబడతారండి. మన తండ్రి అలాంటి వాడే. నేను మాట ఇచ్చానా తప్పన భూమి ఆకాశములు గతించిపోయినా నా మాట తప్పను అంటాడు. అదండి దేవుని స్వభావం, తండ్రి క్యారెక్టర్ అది. మరి ఆయన గర్భాన పుట్టిన మనం ఎలా ఉండాలి అనుకుంటాడు? రే నువ్వు ఎన్నిసార్లు అయినా మాటిచ్చి తప్పిపోరానుకుంటాడా? నువ్వెన్నిసార్లు తప్పిపోయినా నేను స్వీకరిస్తాడు అనుకుంటున్నారా? లేదర్రా, కాదర్రా. కీర్తన గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం, యెహోవా దృష్టిలో యెహోవా దగ్గర గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎలాంటి వాడుగా ఉంటాడు అంటే, యెహోవా మెచ్చుకున్నవాడు ఎలాంటి వాడుగా ఉంటాడంటే, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. అదండి మాట మీద నిలబడే నైజం కలిగిన వాడు, దేవునికి ఇష్టుడైన వాడు. నువ్వు మాట ఇచ్చావా? నీకు నష్టం కలిగినా బాధ కలిగినా నువ్వు ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలి. అలాంటి వాడిని దేవుడు ఇష్టపడతాడు. కొంతమంది చూడండి ముందు మాట ఇచ్చేస్తారు, సారీ అండి మరి మా కష్టం వల్ల మేము చేయలేకపోతున్నావు. ఏ నువ్వు నష్టం అనుభవించైనా సరే మాట తప్పకూడదు. సేవకులకి డబ్బులు ఇచ్చేస్తాం, చాలామంది వచ్చారండి ముందుకి, వాగ్దానాలు చేసేసారు, మాకు అందరూ గుర్తులేరండి, ఆ రోజు కొంతమంది పేర్లు రాసుకున్నాం, కానీ చాలామంది వెనకడుగు వేసేసారు. ఎవరు? ఆ రోజు ప్రజల మధ్య అందరి దగ్గర నేను ఇస్తున్నాను అని అనిపించుకోవటం కోసం, గొప్ప కోసం మాటిచ్చి వాగ్దానం చేసి ఈరోజు వాగ్దానాన్ని నిలబెట్టుకోలేని ప్రతి ఒక్కరూ దేవుని దృష్టిలు అసహ్యులు, నీచులు. దానికన్నా నువ్వు వాగ్దానం చేయకుండా ఉంటేనే మంచిది కదా. మాటిచ్చావా? తప్పొద్దు. నీకు నష్టం కలిగినా, సారీ అండి నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నేను ఇప్పుడు చేయలేకపోతాను. నీ ఇబ్బంది ఎవడకు కావాలి? నీ నష్టం ఎవడకు కావాలి? నీ కష్టం ఎవడకు కావాలి? దేవుడు ఏమంటాడు చూడండి, యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. నష్టం కలిగిన నువ్వు ఇచ్చిన మాట మీద నిలబడాలి. అటువంటి వ్యక్తిని యెహోవా తన గుడారంలో చేర్చుకుంటాడనేది పై మాట. అధ్యాయం మొదటి నుంచి అతను చిన్న అధ్యాయం, 5-6 వచనాలు ఉంటాయి అందులో. అర్థం కావటం లేదా దేవుని మాటలు?
ఏది పడితే అది త్వరపడి మాట్లాడడం, నోరుంది కదా అని చెప్పి వాగ్దానాలు చేయటం. మంత్రుల వాగ్దానాలు అనుకున్నారు, ఎవరిని విడిచిపెట్టడండి. నువ్వు మంత్రివైనా ప్రధానమంత్రివైనా నువ్వు ఇచ్చే ప్రతి మాటకు నువ్వు శిక్షార్హుడువు. నెరవేర్చకపోతే ఎవరైనా ఎంతటి వారైనా నువ్వు ఒకసారి ప్రజలకు కానీ దేవునికి కానీ పొరుగువానికి కానీ మాట ఇచ్చి మాట నెరవేర్చకపోతే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. అడుగుతాడు లెక్క. ఒక మాట చూద్దామండి. దావీదు ఎంత మంచి భక్తుడు చూడండి. కీర్తన గ్రంథం 132వ కీర్తనలోని మొదటి వచనం నుంచండి. కీర్తన గ్రంథం 132వ కీర్తనలో దావీదు ఎలాంటి మాట ఇచ్చాడు చూడండి. యెహోవా దావీదును కలిగిన బాధ్యతలన్నింటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి 2వ వచనం చూడండి. దావీదు మాట ఇచ్చాడు దేవునికి. ఏమని మాట ఇచ్చాడు? ప్రమాణపూర్వకంగా ఒట్టేసి చెప్పాడట. ఏమని చెప్పాడు? యాకోబు యొక్క బలిష్ఠుడికి మొక్కుబడి చేశాను, ఎక్కడగా యెహోవాకు నేను ఒక స్థలము చూచే వరకు, యాకోబు యొక్క బలిష్ఠుడికి ఒక నివాస స్థలమును నేను చూచే వరకు, నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను, నేను పరుండ మంచం మీదకి ఎక్కను, నా కనులకు నిద్ర రానియను, నా కను రెప్పలకు కునికపాటు రానియను. ఆహా, వండర్ఫుల్ అండి. ఏం మాట అండి? మాట ఇచ్చాడు అన్న మాట ప్రకారంగా బంగారు దేవాలయాన్ని కట్టడానికి స్థలాన్ని చూచాడు. చూచినంత వరకు నిద్రపోలేదటండి, చూచినంత వరకు తిండి తినలేదటండి, స్థలాన్ని కేటాయించినంత వరకు మంచం మీదకి ఎక్కలేదటండి, గుడారాలను వెళ్ళలేదటండి. అదండి భక్తి అంటే. అదండి దేవుడు నా కొడుకు అంటాడండి. అలాంటి వాళ్ళని చూసారే, నువ్వు మాట మీద నిలబడేవాడురా. అంతేగాని ఎవరితో పడితే వాళ్ళకి మాటలిచ్చి మాటలు తప్పిపోయి చాలా మంది అండి మాటలు ఇచ్చేస్తారు. ఏమని, నీకేం పర్లేదు, నేనున్నాను, నేను చూసుకుంటా, నో ప్రాబ్లం. కొంతకాలం ఇద్దరు వచ్చారనుకోండి, మీరు అప్పుడు మాట ఇచ్చారు కదండి నాకు. నేనా ఏం మాట ఇచ్చాను? ఇప్పుడు ఇంకొకరు మాట ఇచ్చాను, నేను ఇంకొకరు మాట ఇచ్చాను. ఎంతమందికి మాట ఇస్తావు? నువ్వు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాట నోట్ చేసుకోలేది, మనుషుడు పలికే ప్రతి వ్యర్థమైన మాటకు శిక్ష పడిపోద్ది నీకు ఖచ్చితం. ఎక్కడ పడకపోయినా నువ్వు వెళ్ళి నిలబడాలి. ఎక్కడ? ఆయన సింహాసనము ముందు. నీ మాటలన్నిటికీ లెక్క చెప్పాలి. నువ్వు త్వరపడి మాట ఇచ్చేస్తాను, నీకే నీకేం పర్లేదు, నేనున్నాను నేనున్నాను, డోంట్ వరీ. చెత్త మాటలు, పనికిరాని మాటలు, పనికిరాని అభయాలు ఎవరు ఎవరికి ఇవ్వకండి. నీ చేత కానప్పుడు, నువ్వు చేయలేని అసమర్థుడమైనప్పుడు, అసమర్థురాలివైనప్పుడు. దావీదు మాటిచ్చాడు, మాటలు నెరవేర్చుకున్నాడండి. ఎంత గొప్పవాడు, ఎంత గొప్పవాడండి యొప్త. మాటిచ్చాడు, మాట నెరవేర్చుకున్నాడు. వాళ్ళ మాటిచ్చి నెరవేర్చుకున్న వాళ్ళు. మరి మీరు దేవునికి మాటిచ్చారా? ఇప్పుడు వస్తుంది యూనివర్సల్ యాంతమ్. ఇప్పుడు బాగా వినండి అన్న అందరూ, అమ్మ నేను ఏం మాటిచ్చాను గతంలో, అందరూ నా సహోదరులు, అందరిని నేను ప్రేమిస్తాను, పక్కడితో గొడవ వింటరా నీకు? గొప్ప ప్రమాణం చేసావు చర్చిలో ఉన్నోడితో నీకు పడదు, నీ సహోదరుడు అంటే పడదు, నీ సహోదరు అంటే పడదు. ఎందుకు కోపం? వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదండి. ఏ ఎందుకు ఇష్టం ఉండదు? ఎందుకు అలాంటప్పుడు దిక్కుమాలి ప్రమాణం చేశావు? పరలోకమందున్న నా తండ్రి, నేను నీ కుమారుణ్ణి, నువ్వు ప్రేమించిన విధంగా నేను నా సహోదరులందరినీ ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే ఎందుకు నీకు గొడవ? ప్రేమిస్తే ఎందుకు వాళ్ళ కక్ష? ప్రేమిస్తే ఎందుకు వాళ్ళ ద్వేషం? అంటే కట్టుబడిపోయావన్నమాట. ఈ పాట విన్న తరువాత మీరు జాగ్రత్తగా లెక్కేసుకోవాలమ్మా, నేను మాటకు కట్టుబడిపోయానన్నమాట. అన్న మాటను నెరవేర్చుకోవాలి. అది మాట వెనకాతలున్న రహస్యం. ఏదో మాట కదండి, ఏదో పాట కదండి. పాటలో ఉన్నది కూడా మాటే బిడ్డ. ఏది పడితే త్వరపడి మాట్లాడడం అనుకుంటున్నావా? పది మందిని చూసి గొప్ప కోసం, పొగట్ట కోసం మాట్లాడడం అనుకుంటున్నావా? అయిపోయావంటే నీ నోటంబడొక అక్షరం జారిందంటే రికార్డెడ్. కోర్టులు కూడా అంతేనండి. ఒక మాట ముందు తప్పుడుగా మాట్లాడబ్బే కాదండి, నో రాయండి, ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది అది. ఒకసారి నువ్వు నోరు జారి తప్పుగా మాట్లాడావంటే ఆ తప్పుడు మాట రికార్డ్ అవుతుంది. దేవుడి దగ్గర అంతేనండి, దేవుడి దగ్గర అంతే. ఒక మాట చదువుకొని ఎపిసోడ్ ముగించుకుందాం. కీర్తన గ్రంథం 76వ కీర్తనలో 11వ వచనం చూడండి. 76వ కీర్తనలోని 11, మీ దేవుడిని యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి, ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడుగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలను. ఎలాంటి వాడు అనుకోండి, ఎవరితో కమిట్మెంట్ చేసుకున్నావు? భయంకరుడు ఆయన, తినేస్తాడు నిన్ను,
మాటిచ్చి దేవుడి దగ్గర ప్రమాణం చేసి ఒట్టు తీసి గట్టు మీద పెట్టావో అయిపోయిందన్నమాటే. నువ్వు బ్రతికి బట్ట కట్టలేవు, దేవుని దృష్టిలో నువ్వు మీతిమంతుడిగా తీర్చబడలేవు, నువ్వు శిక్షార్హుడువు. ఆయన భయంకరుడు అంటున్నాడు చూడండి, మీ దేవుడని యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి, ఆయన చుట్టూ ఉన్న వారందరూ భయంకరుడుగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పించాలి. భయంకరుడు అయినా ఏమనుకుంటున్నావు, నోరు జారే ముందు మాటిచ్చే ముందు అలర్ట్గా ఉండి ఇవ్వు. నీ చేత కాదా, చెయ్యలేవా, మాట ఇవ్వద్దు, వాగ్దానమే చెయ్యొద్దు. ఇచ్చావా, కమిట్ అయ్యావన్నమాటే. కమిట్ అయ్యావా, నెరవేరిస్తే దానిలోంచి బయటపడతావు, నెరవేర్చకపోతే శిక్షార్హుడుగా మారిపోతావు. చాలా జాగ్రత్త, బి అలర్ట్. దేవుడికి ఒకవేళ మాటిచ్చి తప్పితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధమైన తండ్రి, నీ పిల్లలకు బొత్తిగా భయం లేదయ్యా. ఎవరికి పడితే వారికి దొంగ మాటలు, దొంగ ప్రమాణాలు, అప్రమాణాలు చేసి ఏమి జరగదు అని నిబ్బరంగా ఉంటున్నారు తండ్రి. నీ భయం లేదు వారి కనుల ఎదుట, నీ భయాన్ని వాళ్ళకి తెలుపుతున్నా ముందుగా. ఇప్పటికైనా వాడు జాగ్రత్త పడగలుగుటకు వాళ్ళు మనోనేత్రాలు వెలిగించండి. చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు ప్రతి ఒక్కరు నీ మాట అంటే మాట ఇచ్చే ముందు భయపడేటట్లుగా ఒక్కసారి వాళ్ళకి మేల్కొలుపును ప్రసాదించండి. మేము ఎల్లప్పుడూ మీకిచ్చిన మాటకు కట్టుబడిన వారుగా ఉండి మీకోసం పనిచేసేవారుగా మీకు బద్దులమై ఉండగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. క్రీస్తు వారి పుణ్యనామాన్ని ప్రార్థన సమర్పించుచున్నాము తండ్రి, ఆమేన్.